ప్రభు యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు పరిశుద్ధ సోమవారము ఇతడు పెద్దగా అరువడు వీధులలో ఉపన్యసింపడు ప్రభువు సేవకుని గూర్చిన మొదటి గీతము మొదటి పఠనము యశయా గ్రంథము నలభై రెండవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఏడవ వచనము వరకు ఇడుగో నా సేవకుడు నేను ఇతనిని బలాఢ్యుని చేసి తిని ఇతనిని ఎన్నుకొంటిని ఇతని వలన ప్రీతి చెంది తిని ఇతనిని నా ఆత్మతో నింపితిని ఇతడు అన్య జాతులకు న్యాయము కొనివచ్చును ఇతడు పెద్దగా అరువడు కేకలు పెట్టడు వీధులలో ఉపన్యసింపడు నలిగిన రెల్లకాడను కాడను వేయడు కునికి పాట్లు పడు దీపమును ఆర్పివేయడు నమ్మదగిన తనముతో ఎల్లరికి న్యాయము గునివచ్చును నిరాశ చెందక నిరుత్సాహమునకు గురికాక నేల మీది న్యాయమును నెలకొల్పును ద్వీపములు ఇతని బోధ కొరకు ఎదురుచూచును దేవుడు ఆకాశమును సృజించి దానిని విశాలముగా విప్పెను భూమిని దానిమీది వసించు ప్రాణులను చేసెను దానిమీది నరులకు ప్రాణముసగెను దాని మీద సంచరించు వారికి జీవమును దయచేసెను అట్టి దేవుడైన ప్రభువు ఇట్లు చెప్పుచున్నాడు ప్రభుడనైన నేను నిన్ను పిలిచితిని నీకు బలమును సెగి తిని రూపమునిచ్చి తిని నీవు న్యాయము నెలకొల్పవలయును నేను నిన్ను ప్రజలకు నిబంధనముగాను జాతులకు జ్యోతినిగాను నియమించితిని నీవు గ్రుడ్డివారి కన్నులు తెరుతువు బందీలను చెర నుండి వెలుపలకు కొనివత్తువు చీకటిలో ఉన్న వారిని బందీ గృహము నుండి విడిపింతువు ఇది వాకు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన అందరూ ప్రభువే నాకు దీపము నాకు రక్షణము ప్రభువే నాకు దీపము నాకు రక్షణము ఈనాటి సువిశేషము పునీత యోహానుగారు వ్రాసిన సువిశేషము పన్నెండవ అధ్యాయము ఒకటవ వచనము నుండి పదకొండవ వచనము వరకు పాస్కా పండుగకు ఆరు దినముల ముందుగా యేసు బెథానియాకు వచ్చెను అది మృతులలో నుండి లేపబడిన లాజరు స్వగ్రామము అక్కడ యేసుకు విందు చేయబడెను మార్తమ్మ పరిచర్లు చేయుచుండెను లాజరు పంక్తిలో కూర్చుండెను అప్పుడు మరియమ్మ విలువైన స్వచ్ఛమైన జటమాంసి పరిమళ ద్రవ్యమును సేరున్నర తెచ్చి యేసు పాదములను అభిషేకించి తన తల వెంట్రుకలతో తుడిచెను ఆ పరిమళములతో గృహమంతయు గుబాలించెను అంతటా ఆయన శిష్యులలో ఒకడు ఆయనను పట్టింపనున్న యూదా యుస్కారుయేతు ఈ పరిమళ ద్రవ్యమును మూడు వందల దినారములకు అమ్మి పేదలకు ఇయ్యకూడదా అనెను అతడు పేదల పట్ల జాలితో ఇట్లు అనలేదు ఏలైనా వాడు దొంగ తన ఎద్దనున్న డబ్బుల సంచి నుండి దొంగలించుచుండును అప్పుడు యేసు ఆమెను అట్లు చేయనిండు నన్ను భూస్థాపన దినమునకై దానిని ఉంచుకొన నిండు పేదలు ఎల్లప్పుడూ మీతో ఉందరు కాని నేను ఎల్లప్పుడూ మీతో ఉండను అనెను యేసు అక్కడ ఉన్నాడని యూదా జనసమూహము చెవినపడెను అందుచేవారు యేసునే కాదు ఆయన చే మృతులలో నుండి లేపబడిన లాజరును కూడా చూచుటకు వచ్చిరి అంతట ప్రధానార్చకులు లాజరును కూడా చెంపుటకు కుట్ర చేసిరి ఏలైనా అతని మూలమున యూదులలో పలువురు వెళ్ళి ఆయనను విశ్వసించుచుండిరి ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక